హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. బ్యూటిఫుల్ ట్రెండీ ఆర్గెన్జా శారీస్తో మీ ముందుకు వచ్చానండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. మీకు 2 కలర్స్లో కావాలా, 3 కలర్స్లో కావాలా, లేదా ఆర్గెన్జా పైన వర్క్ కావాలా, అన్ని వెరైటీస్ ఈరోజు ఎపిసోడ్లో కవర్ చేస్తున్నాను. శారీస్ చూపిస్తున్నాను కదండి. మీకు ఇంకా ఏదైనా కస్టమైజేషన్ కావాలి, ఇఫ్ ఎట్ ఆల్ మీకు శారీ నచ్చింది, మీకు ఇక్కడ స్కాలప్ ప్యాటర్న్ బార్డర్ కావాలి, లేదా మాకు డిఫరెంట్ టాసిల్స్ కావాలి, లేదా మాకు బ్లౌజ్కి ఏదైనా వర్క్ కావాలి, అలా ఏదైనా కస్టమైజేషన్ కావాలి అనుకున్నా జస్ట్ వాట్సాప్ చేయండి. క్లియర్ ఇన్ఫర్మేషన్తో మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. నేను ఎక్కడ ప్రైజెస్ అయితే చెప్పట్లేదు, బికాస్ డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ కదా, నాకే అంత కరెక్ట్గా చెప్పాలంటే కష్టం అవుతుంది కాబట్టి ప్రైజెస్ ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. మీకు ఏ ప్యాటర్న్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా, లైట్ బ్లూ పౌడర్ బ్లూకి బ్రౌన్ కలర్ కాంబినేషన్. పైన బార్డర్ చూడండి, బార్డర్ ఏం లేదు, బార్డర్లెస్ స్టైల్. ఇలా బార్డర్లెస్ స్టైల్ కట్టుకున్నప్పుడు చాలా క్లాసీగా అండ్ టాల్గా కనబడతాం అనమాట. బాడీ పార్ట్ అంతా కూడా ఇలా స్లాంటింగ్ లైన్స్లో లీఫ్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చేసాయి అండ్ వాటిపైన ఎలిఫెంట్ ప్యాటర్న్ ప్రింట్స్. కింద బార్డర్ చూడండి, కింద బార్డర్ ఎలా వచ్చిందో, కాంట్రాస్ట్ బార్డర్, వాటిపైన అంతా కూడా రౌండ్ సర్కిల్స్, లీవ్స్ లాగా ప్రింట్స్ వచ్చాయి. మీకు క్లియర్గా ఎలివేట్ అవుతుందని అనుకుంటున్నాను బార్డర్ ఎలా వచ్చిందో. పళ్ళు కూడా చూసేయండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు లాగా చక్కగా ఉంటుంది. దీంట్లో బ్లౌజెస్ కాంట్రాస్ట్ వస్తాయండి. నేను ఎక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు, వీటిలో బ్లౌజెస్ కాంట్రాస్ట్ వచ్చేస్తాయి. ఇప్పుడు కొన్ని చూపించేవి సింగిల్ కలర్స్ ఉన్నాయి, కొన్ని ట్రిపుల్ కలర్స్ ఉంటాయి, కొన్ని డబుల్ కలర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్. అసలు ఈ శారీ చూసేయండి, పింక్, యెల్లో అండ్ గ్రే. అప్పర్ పార్ట్ పింక్, వాటిపైన చిన్న చిన్న లీఫ్ ప్రింట్స్. బాటంలో అంటే మిడిల్ ఏదైతే ఉందో యెల్లో, వాటిపైన బటర్ఫ్లై ప్రింట్స్ వచ్చాయి. కింద గ్రే పైన చూడండి, బటర్ఫ్లైస్, ఫ్లవర్స్ చిన్న చిన్నగా. ఇలాంటివి ఏంటంటే నార్మల్గా మనం ఒక శారీ కట్టుకొని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి శారీస్ ఎక్కడా కనిపించవు, కాస్త యూనిక్గా ఉంటాయన్నమాట, కస్టమైజ్డ్ పీసెస్ కాబట్టి. పళ్ళు కూడా చూడండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు. బ్లౌజ్ మాత్రం ఇలా కాంట్రాస్ట్ వచ్చేసింది. బ్లౌజ్ మంచి బటర్ఫ్లై స్టైల్ బార్డర్తో చక్కగా ఉంటుంది ప్యాటర్న్. వెరీ బ్యూటిఫుల్ స్టైల్. మీకు 3 కలర్స్ కావాలా, 2 కలర్స్ కావాలా, చూసి తీసుకోండి. ఇవన్నీ కస్టమైజ్డ్ పీసెస్ అండి. ఎవరైనా ఇంకా కూడా మీకు కస్టమైజేషన్ కావాలి, బికాస్ స్కాలోప్ బార్డర్స్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు. సో స్కాలోప్ కావాలి అనుకున్నా, టాసిల్స్ కావాలి అనుకున్నా అటాచ్ చేయించుకోవచ్చు. పైన ఏంటంటే లైట్ బ్లూ, టర్కోయిస్ బ్లూ అంటాం కదా, వాటిపైన పర్పుల్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి. మిడిల్లో మనకి ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ బేబీ పింక్ పైన. కింద ఏంటంటే పెద్ద పెద్దగా మనకి క్యాన్వాస్ పెయింటింగ్ లాగా ఫ్లవర్స్ లాగా ఇచ్చాం. బ్లౌజ్ కట్టుకొని అంటే బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని కట్టుకుంటే వీటి లుక్ బాగా తెలుస్తుందండి, బికాస్ పళ్ళు రన్నింగ్ వచ్చేస్తుంది, బ్లౌజ్ మాత్రం మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఈరోజు ఎపిసోడ్. చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లో అండ్ బేబీ పింక్ కలర్. 2 కలర్స్, 3 కలర్స్ అన్నీ ఒక్కొక్కలాగా చేపించామన్నమాట. అప్పర్ హాఫ్ అంతా యెల్లో విత్ ముగ్గు ప్యాటర్న్, మిడిల్ పార్ట్ అంతా కూడా పీచిష్ కలర్, వాటిపైన కూడా ఇలా రౌండ్స్ వచ్చేసాయి. కింద అంతా ముగ్గు ప్యాటర్న్ పెద్ద పెద్దగా. పళ్ళు రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. సో ఈ శారీ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏనండి. మీకు బ్లౌజ్ చూపించాలని ఇలా పక్కన పెట్టాను. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందన్నాను కదా, ఇలా వస్తుంది బ్లౌజ్. సేమ్ శారీ, జస్ట్ బ్లౌజ్ కోసం చూపిస్తున్నాను, కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ శారీ. రెడ్ బ్లూ హాఫ్ వైట్, 3 కలర్స్తో ఉంటాయి అన్నమాట ఈ శారీ కూడా. సో శారీ ఎలా ఉందో చూసేద్దాం. కలర్ అయితే హైలైట్ అన్నిట్లో. పైన బ్లూ, వాటిపైన చూడండి రెడ్ కలర్తో లీఫ్ ప్రింట్స్ వచ్చేసాయి. మధ్యలో పార్ట్ హాఫ్ వైట్, వాటిపైన కూడా ఫ్లవర్ ప్రింట్స్, ఇలా మ్యాంగో షేప్తో చక్కగా ఫ్లవర్ ప్రింట్స్. కింద రెడ్ కూడా చూస్తున్నారు కదా, బ్లూ అండ్ వైట్తో చిన్న చిన్న ఫ్లవర్స్. రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది. అండ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్, బ్యూటిఫుల్ బార్డర్తో వచ్చేసింది అనమాట. ప్యాటర్న్ చాలా బాగుంది. నచ్చినవి నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి. మన నెక్స్ట్ కలర్, ఇది కూడా 3 కలర్సే. ఇప్పుడు వరకు చూపించినవన్నీ ఆల్మోస్ట్ 3 కలర్ శారీస్. సో ఇది కూడా 3 కలర్ శారీ. పైన పీచ్ కలర్, లైట్ పీచ్, వాటిపైన గ్రీన్ కలర్తో ఇలా లీఫ్ ప్యాటర్న్ స్టార్ లాగా చిన్న ప్రింట్స్ వచ్చాయి, చిన్న చిన్న ప్రింట్స్. మిడిల్ అంతా కూడా గ్రే అండి, వాటిపైన కూడా ఫ్లవర్స్ లాగా ఇలా ముగ్గు ప్యాటర్న్ ఫ్లవర్స్ ఉంటాయి చూసారా, అలా వచ్చేసింది. కిందది మాత్రం గ్రీన్, వాటిపైన కలర్ఫుల్గా ఫ్లోరల్స్ వచ్చేసాయి. పళ్ళు రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి మంచి ఆర్గాన్జా ప్యాటర్న్లో. మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇది కూడా 3 కలర్ శారీ.
మెయిన్గా ఈ పౌడర్ బ్లూ ఏదైతే ఉందో ఎక్కడ వచ్చినా ఆ శారీ లుక్ అంతా క్లాసీగా ఉంటుందండి. ఈ పౌడర్ బ్లూ పైన కలర్ చూస్తున్నారు కదా, పౌడర్ బ్లూ ఉంది, లావెండర్ ఉంది, అండ్ కింద మనకి ఆ యెల్లో ఇష్ లో ఉంది అనమాట. పౌడర్ బ్లూ పైన అంతా కూడా మస్టర్డ్ యెల్లో కలర్ తో చిన్న ఫ్లోరల్ ప్రింట్స్, లావెండర్ పైన హాఫ్ సర్కిల్స్ లాగా ప్రింట్స్ వచ్చేసాయి. కింద అయితే జిగ్జాగ్ ప్యాటర్న్, మూడు మన అందరికి ఫేవరెట్ కలర్స్. సో ఫేవరెట్ కలర్స్ అన్ని ఒక చోట ఉంటే ఇంకెంత బాగుంటుందో శారీ ఆలోచించండి. పళ్ళు రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు వచ్చేసింది, సింపుల్ రన్నింగ్ పళ్ళు. బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్, కింద యెల్లోలో జిగ్జాగ్ ఎలా అయితే వచ్చిందో బార్డర్ కూడా అలాగే ఇచ్చారు. 3 colored శారీస్ చాలా తక్కువ అండి బయట కనిపించడం. సో నచ్చితే ఇమ్మీడియట్గా తీసేసుకోండి. మనం నెక్స్ట్ శారీస్ చూపిస్తున్నాను. ఇవి ఆర్గాన్జాలో డిఫరెంట్ ప్యాటర్న్, ఇవి 2 colored అనమాట. శారీ అంతా లావెండర్ కలర్, పైన వైపున కింద వైపున ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్, బాడీ పార్ట్ లో ఇలా డైమండ్ ప్రింట్స్, చిన్న చిన్న లీఫ్ ప్రింట్స్ వచ్చాయి. పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ లో ప్రింటెడ్ పళ్ళు వస్తుంది. పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ వచ్చిందో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇవి 2 colored శారీస్. 3 colored శారీస్ చూసారు కదా, ఇప్పుడు 2 colored శారీస్ చూపిస్తున్నాను. ఈ 2 colored శారీస్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి దానికి బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ లాగా ఉంటాయి అనమాట. సో ఈ శారీస్ కూడా చూసేద్దాం. మంచి పీచ్ కలర్ శారీ, పైన వైపున కింద వైపున యెల్లో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింటెడ్ బార్డర్, కింద కూడా సేమ్ అలాగే. అండ్ మనకి పైన అంతా కూడా మ్యాంగో లీవ్స్ వచ్చాయి కదండి. కింద బార్డర్ దగ్గర చూడండి, పెద్ద పెద్దగా లీఫ్ ప్యాటర్న్ ప్రింట్స్ వచ్చాయి, ఫ్లవర్స్ తో రోజ్ ఫ్లవర్ లాగా ఇచ్చేసి వాటి చుట్టూ లీవ్స్ ఇచ్చారు. బాడీ పార్ట్ లో మాత్రం మ్యాంగోస్ లా ఇచ్చారు. పళ్ళు రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, అండ్ వాటిపైన కూడా చక్కగా ప్రింట్స్. పళ్ళులో కింద చూడండి ఎంత చక్కగా రోజ్ ఫ్లవర్స్ లాంటి ప్రింట్స్ వచ్చాయో. బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్, అందుకే చెప్పానండి కస్టమైజ్డ్ పీసెస్ వాటి లుక్ దానిదే. ఫ్యాబ్రిక్ కానీ ఆర్గాన్జా స్టైల్ ఫ్యాబ్రిక్ అనమాట, చాలా క్లాసీగా వచ్చేస్తుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకుందాం. ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో. శారీస్కి అయితే పేరు పెట్టలేరు, అంత బాగున్నాయి. జస్ట్ ఏ కలర్ చూస్ చేసుకోవాలి అనేదే పెద్ద టాస్క్. పైన బార్డర్ ఏం లేదు, అంతా కూడా బ్లాక్ కలర్తో ప్రింట్స్ వచ్చాయి. కింద చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బాక్సెస్, అది కూడా మ్యాంగో స్టైల్ ప్రింట్స్ అనమాట. పళ్ళు మనకి కాంట్రాస్ట్లో ప్రింటెడ్ పళ్ళు, బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్. బ్లౌజ్లో చూడండి ప్రింటెడ్తో పాటు థ్రెడ్ వర్క్, కాంతా స్టైల్ థ్రెడ్ వర్క్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చాం. సో చూడ్డానికి మనకి మ్యాంగోస్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది. సో థ్రెడ్ వర్క్ కాబట్టి ఆబ్వియస్లీ బెస్ట్ ప్యాటర్న్ అనే చెప్తాను. మన నెక్స్ట్ వెరైటీ మళ్ళీ ఇది ఇంకొక స్టైల్లా కనబడతాయి. సో ఈ శారీస్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను. ప్రతీది డిఫరెంట్ లుక్ క్రియేట్ అవుతున్నాయండి శారీస్, అంటే కొన్ని ఒకలా ఉంటున్నాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటున్నాయి. ఈ శారీ వచ్చేసి మంచి ఆర్గాన్జా యెల్లో కలర్ శారీ, పైన వైపున కింద, పైన ఏం లేదండి సింపుల్గా ఒక చిన్న బార్డర్ వచ్చేసింది పైన వైపున. ఇలా బార్డర్ ఏంటంటే పైన కింద జిగ్జాగ్ పీచ్ కలర్తో జిగ్జాగ్ ప్రింటెడ్ బార్డర్. బాడీ పార్ట్లో కూడా అక్కడక్కడ డైమండ్ షేప్తో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి. పళ్ళు కూడా చూడండి ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు, ఫ్లవర్స్ డైమండ్స్తో. బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్. కలర్ ఆప్షన్ చూడండి ఎంత బాగుందో, క్లాసీ కలర్. అంటే చిన్నగా మనం ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి కట్టుకున్నారంటే డీసెంట్గా ఉండాలి అనుకుంటాం కదా, అలాంటి వాటికి బాగా సెట్ అవుతాయి. మనం నెక్స్ట్ కలర్ చూపిస్తున్నాను, ఈ కలర్ కూడా చూసేద్దాం. ఈ కలర్ కూడా అన్ని డీసెంట్ కలర్స్ ఉన్నాయండి ఈరోజు చూపించేవి. గ్రే కలర్ శారీ అంతా గ్రే, పైన బార్డర్ ఏం లేదు, మనకి ఒక స్లాంటింగ్ లైన్ అంతా వైట్ ఫ్లవర్స్ వచ్చేసాయి, ఇంకొక స్లాంటింగ్ లైన్ అంతా కూడా ఈ యెల్లో కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ రన్ అవుతున్నాయి. సో శారీ అంతా ఇలాగే వస్తుంది. కింద వైపున పైన వైపున బార్డర్ ఏం లేదు, బార్డర్లెస్ స్టైల్. పళ్ళు మాత్రం కాంట్రాస్ట్లో ఫ్లోరల్ ప్రింటెడ్ పళ్ళు వస్తుంది. పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ వచ్చిందో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్. శారీ కలర్తో బ్యూటిఫుల్ ప్రింటెడ్ ప్యాటర్న్ బార్డర్ వచ్చేసింది. మన నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్కి పౌడర్ బ్లూ కలర్, అంటే లైట్ బ్లూ కలర్ లాగా వస్తుంది అనమాట శారీ. శారీ చాలా చాలా బాగుంటుంది కలర్. ఎవరైనా హయ్యర్ ఆఫీషియల్స్ కూడా డీసెంట్గా ఉండాలి అని చూస్తారు కదా, వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. అప్పర్ హాఫ్ అంతా కూడా వైట్, దానిపైన బ్లూ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్, బాటమ్ హాఫ్ అంతా బ్లూ, వాటిపైన వైట్ కలర్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్. సో హాఫ్ అండ్ హాఫ్ లాగా, అంటే అప్పర్ హాఫ్ బాటమ్ హాఫ్ లాగా వచ్చింది. పళ్ళు మాత్రం రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు వస్తుంది,
బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ హైలైటర్ బికాస్ బ్లౌజ్ పైన చూస్తున్నారు కదా గోల్డెన్ జరీ థ్రెడ్ వర్క్ లాగా కాంతా వర్క్ ఉంటుంది చూసారా చైన్ స్టిచ్ లాగా, అలా చైన్ స్టిచ్ వచ్చేసింది మనకి బ్లౌజ్లో. సో బ్లౌజ్ స్టిచ్ చేసి బార్డర్ కనుక కొందరు ఏంటంటే స్లీవ్లెస్ పెట్టించుకొని బార్డర్ ఇక్కడ వేయించుకుంటున్నారు ఈ మధ్య, అలా కూడా ట్రై చేయొచ్చు. లేదా బ్యాక్ నెక్ దగ్గర వేసుకోవచ్చు, హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు, అదంతా ఇంకా మీ చేతిలో ఉంటుందండి. మనం ఎలా కావాలి అనుకుంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లో. ఈ కలర్ కూడా చూడండి, ఇవన్నీ డీసెంట్ కలర్స్, చాలా మందికి ఫేవరెట్ ఇలాంటి కలర్స్. చూడండి అంత బాగా కనబడుతున్నాయో, పైన ఏం బార్డర్ లేదు, బాడీ పార్ట్ అంతా ఫ్లవర్స్ లాగా వచ్చాయి, కింద మాత్రం పెద్ద బార్డర్ బాక్సెస్ లాగా. ఒక బాక్స్ అంతా వైట్ ఫ్లవర్స్, ఇంకొక బాక్స్ అంతా బ్లూలో ఫ్లోరల్ ప్రింట్స్. సో ఇదే బాక్సెస్ ప్యాటర్న్ శారీ అంతా రన్ అవుతుంది. పళ్ళు కూడా చూసేయండి, ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ ప్రింటెడ్ ప్యాటర్న్తో చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్. మన నెక్స్ట్ కలర్, ఈ కలర్ కూడా గ్రేష్ కలర్, మంచి కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఈరోజు అయితే. అంటే చూపించేటప్పుడు కొందరికి మనకే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అలాంటిది అనమాట. గ్రే కలర్ శారీ అంతా యెల్లో కలర్తో చిన్న చిన్న ప్రింట్స్ వచ్చేసాయి. ఎంత బాగుందో చూడండి శారీ కలర్. పళ్ళు మనకి కాంట్రాస్ట్ ఉంటుంది, పళ్ళు ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు అంతా క్యాన్వస్ స్టైల్ లాగా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ వచ్చేసాయి. అండ్ ఇదేంటంటే హాఫ్ శారీ ప్యాటర్న్. సో మీరు ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టుకుంటారో అక్కడ మీకు డిఫరెంట్ పిస్తా గ్రీన్ షేడ్ వచ్చేసింది. అండ్ అదే గ్రీన్ కలర్లో మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది, ఇదన్నమాట బ్లౌజ్. సో ఇది హాఫ్ శారీలా ఉంటుందండి, కట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. కొందరు ఏంటంటే ఆర్డర్ పెట్టుకున్నాక ఇది హాఫ్ శారీలా ఉంది అది ఇది అని అంటారు, అందుకే ముందే చెప్తున్నాను. ఇవైతే వర్క్ శారీస్, ఆర్గాన్జా పైన వర్క్, ఇవి కూడా కస్టమైజ్డ్ పీసెస్, చాలా బాగున్నాయి శారీస్ అయితే. ఇవి వన్ ఆఫ్ మై ఫేవరెట్, ఎంత బాగుందో శారీ. పైన గ్రే కలర్ పైన స్కాలోప్ లాంటి బార్డర్ చూస్తున్నారు కదా కట్ వర్క్ లాగా, కింద కూడా బ్లాక్ అండి. అప్పర్ హాఫ్ అంతా గ్రే, బాటమ్ హాఫ్ అంతా బ్లాక్, స్కాలోప్ వచ్చేసి వాటిపైన కూడా ఫ్లోరల్ ప్రింట్స్. ఫ్లోరల్ ప్రింట్స్ కాదు, ఇదంతా థ్రెడ్ వర్క్, నీట్గా థ్రెడ్ వర్క్ కాంతా వర్క్ అవుట్లైన్ లాగా చాలా చక్కగా చేపించాం. పళ్ళు చూడండి, రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు, ఆల్ ద త్రీ సైడ్స్ ఈ బార్డర్ ఉంటుంది. అండ్ అలాగే ఈ ఫ్లోరల్స్ కూడా పళ్ళు దగ్గర హెవీగా వచ్చేస్తాయి. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, బ్లౌజ్ పైన కూడా ఈ ఫ్లవర్స్ అనేది ఇచ్చాము, మీరు హ్యాండ్స్కి అయినా నెక్ అయినా యూటిలైజ్ చేసుకునేలా. ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజింగ్ ఉన్నాయండి, అందుకే నేను ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు ఈ రోజు ఎపిసోడ్లో. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ అంటే కొన్ని వర్క్ కావాలి అంటారు, కొందరు వితౌట్ వర్క్ ప్రింటెడ్ చూపించాను కదా అలా. సో మీకు ఎలా కావాలనుకుంటున్నారో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడమే. బోత్ ద సైడ్స్ ముగ్గు ప్యాటర్న్ బార్డర్స్, బాడీ పార్ట్ అంతా కూడా వర్క్ ప్యాటర్న్తో ఫ్లోరల్స్ వచ్చేసాయి. పళ్ళు కూడా చూడండి ఎంత చక్కగా ఉందో థ్రెడ్ వర్క్తో. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది, ఇదంతా వర్క్ అండి. నేను ఎక్కడైనా బై మిస్టేక్ ప్రింట్ అని యూస్ చేస్తే క్షమించాలి, అంతా కూడా వర్క్, నీట్గా ఉన్నాయి శారీస్ అయితే. మన నెక్స్ట్, ఇది కూడా కస్టమైజ్డ్ పీస్, ఎంత బాగుందో శారీ అయితే. మీకు జస్ట్ శారీ లుక్ చూపిస్తాను చూడండి, ఇలా అన్నమాట శారీ లుక్. ఇప్పుడు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అప్పర్ హాఫ్ లైట్ కలర్ వచ్చేస్తుంది, అంతా కూడా థ్రెడ్ వర్క్ పైన బార్డర్ దగ్గర, బాడీ పార్ట్లో ఫ్లోరల్స్ లాగా, ఇది కూడా థ్రెడ్ వర్కే. బాటమ్ హాఫ్ బ్రైట్ కలర్ వచ్చేసి వాటిపైన కూడా థ్రెడ్ వర్క్, అవుట్లైన్ మాత్రం గోల్డెన్ జరీ, మిగిలిందంతా థ్రెడ్ వర్క్. చూస్తున్నారు కదండి కింద కూడా బార్డర్ వచ్చేసింది. ఇక్కడ పళ్ళులో టాసిల్స్ ఇచ్చాము, నేను అన్నాను కదా మీకు ముందు శారీస్లో కూడా ఎక్కడైనా టాసిల్స్ కావాలా అని. ఇదండి టాసిల్స్ నేను అనేవి, ఏదైనా డిఫరెంట్గా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, మనం పింట్రెస్ట్లో చూసి కూడా ఇలాంటి టాసిల్స్ ఉంటే బాగుండు అలా అనుకుంటాం కదా, అలాంటి టాసిల్స్ కూడా చేసిస్తాము. బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్, మనకి బ్లౌజ్ చూడండి నీట్గా ఉందన్నమాట. సో ఖచ్చితంగా మీరు స్టిచ్ చేసుకున్నాకే వీటి లుక్ అనేది మీకు అర్థమవుతుంది. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ పీచ్, కాంబినేషన్ చాలా బాగుంది. పీచ్ అంటే మనకి లైటర్ కలర్ పైన వైపున వచ్చి బ్రైటర్ కలర్ కింద వైపున వస్తుంది. పైన అంతా కూడా స్కాలోప్ ప్యాటర్న్, బాడీ పార్ట్లో ఈ థ్రెడ్ వర్క్ చూస్తున్నారు కదా, ముందు వచ్చిన ఫ్లవర్స్ వేరు, ఇది మ్యాంగో లాగా వచ్చేసి చుట్టూ లీవ్స్ వచ్చాయి, కింద కూడా చక్కగా థ్రెడ్ వర్క్తో స్కాలోప్ బార్డర్. పళ్ళు కూడా త్రీ సైడ్స్ బ్యూటిఫుల్ పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఉంది. బ్లౌజ్లో కూడా మనకి స్కాలోప్ బార్డర్ ఉంటుంది అండ్ ఈ థ్రెడ్ వర్క్ కూడా ఉంటాయి మీరు హ్యాండ్స్కి పెట్టుకునేలాగా, ఇలా అండి
చూస్తున్నారు కదా, హ్యాండ్స్ కి పెట్టుకునేలాగా వర్క్ అయితే వస్తుంది. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయి. కంప్లీట్ ఆర్గాన్జా డిఫరెంట్ శారీస్ చూపించాను, పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు సింపుల్ గా మీకు నచ్చిన కలెక్షన్ ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ కి పంపించి పర్చేస్ చేసుకోవచ్చు. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.